అదే అమూల్ వచ్చిన తర్వాత అన్ని పరిస్థితులు కూడా మారిపోయి చివరికి ప్రైవేట్ కంపెనీలు కూడా అమూల్ తో ఇక పాల సేకరణలో పోటీ పడేందుకు వాళ్ళు కూడా రేట్లు మార్కెట్ లో కాంపిటీటివ్ గా రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడి ఇవాల వాళ్ళు కూడా పోటీ పడి రేట్లు పెంచుతా ఉన్నే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఈ రోజు ప్రతి అకచెల్లెమ్మకు కూడా మంచి జరగాలి ఆ అకచెల్లెమ్మలకు మంచి జరిగేదాని కోసం అని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా ఆల్మోస్ట్ పాలసేకరించే ప్రతి ప్రాంతంలో కూడా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది దాదాపుగా 4900 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ని ఏర్పాటు చేస్తా ఉంది 11690 ఏఎంసీయులు అంటే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తా ఉంది ఇది ఏర్పాటు కావడం వల్ల జరిగే అమూల్ అడుగు పెట్టే కొద్దీ అమూల్ విస్తరించే కొద్దీ అమూల్ వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుకుంటూ పోతా ఉంది